ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्ये नमः। నామధారకుడి సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకుంటాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు. పూర్వం ఇక్షాకు వంశంలో మిత్రసహుడనే పేరుగల రాజు వేద మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడతను అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుని చూచాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశిస్తాడు. అతని సోదరుడు తన రాక్షస మాయచేత ఒక సామాన్య మానవుడి రూపంలో రాజు వద్దకొచ్చి ఎంతో వినయంతో అతని సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధాదికి వశిష్ఠాది మహర్షులను భోక్తలను ఆహ్వానిస్తాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాన్ని కలుపుతాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసాన్ని వడ్డించావు గనుక నీవు రాక్షసుడవవుతావు అని శపిస్తాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువుని శపించబూనడం మహాపాపమని హెచ్చరించి ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థిస్తుంది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాపకల్మషమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహిస్తాడు. అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మ, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచటి క్రూర జంతువులను మనుష్యులను పట్టుకొని తింటూ ఉండేవాడు. అతని బ్రహ్మ రాక్షస రూపం ఛాయలా అతన్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ఒకసారి అతడు బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్య సంగమం చేస్తే నశిస్తావు అని శపిస్తుంది. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలోకి ప్రవేశిస్తాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్తాడు. భార్య భర్తలిద్దరూ ఖిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేస్తారు. మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథను విన్నవించుకుంటారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా, భయపడవద్దు, పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యాపాతకం నిన్నేమి చేయగలదు? ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే, అక్కడి శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేమున్నది? ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను ఇక్కడ చూచినది చెబుతాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులే వచ్చారు. వారిని అడగ్గా వారిలా చెప్పారు, పూర్వం ఈమె సౌదామిని అను అందమైన బ్రాహ్మణ కన్య. ఆమెకి యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమటివాణ్ణి ఉంచుకుంది. జారుత్వం ఎన్నటికీ దాగదు కదా, త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిపి వారామెను వెలివేసి ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది. అతని దుస్సాంగత్యంలో మద్యపానానికి కూడా అలవాటు పడింది. ఒకనాడు ఆమె కళ్ళు దాగిన మైకంలో ఆవు దూడనొక దానిని మేక అనుకొని చంపి దాని తలను మరొక నాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడ శిరస్సును చూచి నిజాన్ని కప్పిపుచ్చుతూ, అయ్యయ్యో, ఆవు దూడను పులి తినపోయింది అని వలవలా ఏడ్చింది. ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలు అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి కుష్ఠిరోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరికీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నమెవ్వరూ వండరు కనుక ఆమె చేతిలో కొద్ది మారేడు దళం మాత్రం ఉంచారు. అవి తినడానికి పనికిరావని తలిచి ఆమె వాటన్నిటినీ జారవిడిచింది. ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివపూజ. ఆ రోజంతా తిండి లభించనందువల్ల ఆ రాత్రి ఆమెకి నిద్ర రాలేదు. ఆ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వల్ల ఈమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఆమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపారు అని చెప్పారు. అప్పుడు శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళారు. అబుద్ధిపూర్వకంగా చేసిన ఆ వ్రతానికి ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు. బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడు అవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించబోయారు. గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాలమనుకుంటే గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపచేసే సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనం స్మరణముల వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టవసువులు, తూర్పు ద్వారంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు, దక్షిణ ద్వారంలోనూ వరుణుడు మొదలగున దేవతలు, పడమటి ద్వారంలో కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్త మాతృకలు, ఉత్తర ద్వారంలోనూ విశ్వవసువు, చిత్రరథుడు మొదలగున గంధర్వులు నిత్యం నిలిచి ఆయనను ఉపాసిస్తుంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కణ్వుడు మొదలగున మునీశ్వరులు, కృతయుగంలో విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలగున మహర్షులు, సనక సనందనాది బ్రహ్మ మానసపుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తున్నారు. రావణుడు మొదలగున రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుడి నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మించి ఫలితాన్నిస్తాయి. అప్పుడు రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడవుతాడు. కనుక ఓ నామధారక, ఎందరో సజ్జనులకు ఆశ్రమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివలింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధుజీవుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించారు. తర్వాత ఆయన కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్ళి అక్కడ తన స్థూల రూపాన్ని మరుగుపరిచారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ సాయినాథాయ నమః. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.